సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ యాప్ మహిళలకు రక్షణ కవచంగా నిలుస్తుందని ఆంధ్ర సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ అన్నారు. విజయనగరం జిల్లా మొంటాడ మండలం ఆంధ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక సంఖ్యలో గిరిజన హరిజన మహిళలు బాలికలు విద్యార్థినులు ఉన్నారన్నారు. మహిళా రక్షణ భద్రత కోసం దిశ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దిశ యాప్ డౌన్లోడ్ చేయడం వినియోగంపై గ్రామాలతో పాటు పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సారా అక్రమ మద్యం తయారీ క్రయ విక్రయ తయారీపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. రహదారి భద్రతలో భాగంగా మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రెండవసారి ఆంధ్ర సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు అప్పగించిన ఎస్పీ దీపిక ఎం పాటిల్, బొబ్బిలి డిఎస్పీ మోహన్ రావు, గజపతి నగరం సిఐ రమేష్ తదితర పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మనకి ఈ గవర్నమెంట్ మరియు మా అధికారుల ఉత్తర్వుల మేరకు ఎక్కువగా మనం క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ మీద ఎక్కువగా మనం ఇంపార్ట్ చేసుకుంటున్నాం. సో ఆడపిల్లల సంరక్షణ మేరకు, సో ఆ ఉద్దేశంలో భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ, సో మనం దిశ యాప్ డౌన్లోడింగ్ గురించి, దిశ యాప్ యొక్క గొప్పతనం గురించి, దిశ యాప్ ఎలా వర్క్ చేస్తుందనే విషయం గురించి ఎక్కువగా మనం ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ మీటింగ్ కలిపి మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దిశ యాప్ మన మొబైల్లో యాప్ ఉండడం వల్ల ఏంటి యూజ్ ఏంటి, సో ఒక ఆడపిల్ల ఇబ్బందులు ఉండేప్పుడు దిశ యాప్ ఎలాగ యూజ్ చేసుకోవాలి, సో దిశ యాప్ యూజ్ అయిన తర్వాత పోలీసు ఎలా రియాక్షన్ అవుతారు, సో ఇలాంటి విషయాలను కూడా ఇప్పుడు ఎక్కువగా మనం అవేర్నెస్ కంపెయినింగ్ చేస్తున్నాం. సో ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి విలేజ్లో ఉన్న ఆడపిల్లల్ని, ప్రతి విలేజ్లో ఉన్న చదువుకున్న పిల్లల్ని అందరం కూడా అవేర్నెస్ చేసి, సో ఈ విధంగా ఎక్కువగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఈ కంపెనీ అనేది ఎక్కువగా కొనసాగించి, సో క్రిమినేషన్ ఉమెన్ మీద కూడా మేము ఎక్కువగా ఆడపిల్లల మీద ఎలాంటి జరగకుండా మేము చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఈ దాంతోపాటుగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయిన ఈ మద్యం మరి ఇతర గుట్కా కానీ, సో ఇలాంటి గమనా సరఫరాపై డెఫినెట్గా మేము అరికడతాం. సో ఇవి కూడా ప్రతి విలేజ్లోకి వెళ్ళి ఇవి తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు కూడా చెప్తూ, ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత దీని యొక్క కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఇలాంటి ఎవరైతే హ్యాపీస్ రెఫరెన్సర్ కానీ, లేకపోతే ఎవరైతే ఇలాంటి ట్రాన్స్పోర్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ, వాళ్ళందరినీ డెఫినెట్గా పట్టుకొని వాళ్ళపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. మనకి ఆంధ్ర నుంచి ఇక్కడ గజపతి వెళ్ళే దారిలో మనకి ఈ 18 కిలోమీటర్స్ మనకి రోడ్డు ఉంటుంది, చాలా నేరో రోడ్డు. చాలా ఎక్కువగా ఈ కర్వ్స్ ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్ మనకు అప్పుడు జరుగుతూ ఉంటుంది. సో మేము ఆల్రెడీ కొన్ని బ్యానర్స్ తయారు చేసాం, కాసెన్స్ బ్యానర్స్, అదేవిధంగా ఈ ఫ్లెక్సెస్ కూడా ఏర్పాటు చేసాం. తర్వాత ఈ క్రీపర్స్ కూడా ఏవైతే రోడ్డు కనుక్కొని ఉన్న ఈ పొదలు కూడా మేము ఆల్రెడీ పెద్ద మనుషులతో మాట్లాడి అవి తీర్చడానికి రెడీగా ఉన్నాము. సో అవేర్నెస్ తర్వాత రోడ్డు భద్రత మీద అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తాము. సో ఆ పార్ట్ అందులో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా వెహికల్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరి హెల్మెట్స్ తినే వారికి ఇతర డాక్యుమెంట్స్ అందరూ కూడా మనం ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. సో దీనివల్ల డెఫినెట్గా మనకి యాక్సిడెంట్స్ మనం డెఫినెట్గా తగ్గుతున్నాం.